హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో శ్రీజ బహుళ తదేనాడు వచ్చే అట్ల తెద్దె పండుగ రోజు అట్లను ఎందుకు వాయినంగా ఇస్తారు అట్లను నైవేద్యంగా ఎందుకు పెడతారు అనేది తెలుసుకుందాం అలాగే అట్ల తెద్దె పండుగలోని రహస్యం ఏమిటి అలాగే ఈ పండుగ వెనక ఉన్నటువంటి శాస్త్రీయత గురించి తెలుసుకుంటే మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం పెళ్ళైన స్త్రీలు ఈ వ్రతాన్ని చేస్తే కుటుంబం ధనధాన్యాలతో సంతాన వృద్ధి జరుగుతుంది అలాగే పెళ్లి కాని యువతులు ఈ వ్రతాన్ని ఆచరిస్తే కోరిన వరుడు లభిస్తాడని చెప్తారు నవగ్రహాలలోని కుజుడు అనగా అంగారకునికి అట్లంటే ఇష్టం అట్లను గౌరీదేవికి నైవేద్యంగా పెట్టడం వల్ల కుజదోషం పోయి సంసారంలో ఎలాంటి అడ్డంకులు రావు స్త్రీలలో కుజుడు రజోదయమునకు కారకుడు కాబట్టి ఋతు సంబంధమైన సమస్యలు రాకుండా కాపాడుతాడు అందువలన గర్భధారణ సమస్యల వంటివి ఉత్పన్నం కాకుండా ఉంటాయి ఈ అట్ల తయారీలో మినుములు బియ్యాన్ని ఉపయోగిస్తారు మినుములు రాహుకు బియ్యం చంద్రునికి ఇష్టమైన ధాన్యాలు ఈ ధాన్యాలతో తయారు చేయబడిన అట్లను వాయనంగా ఇవ్వటం వల్ల గర్భదోషాలు తొలగిపోతాయి గర్భస్రావాల వంటివి నివారించబడి సుఖప్రసవం జరుగుతుంది ఇక శాస్త్రీయపరమైనటువంటి కారణాలను చూస్తే ఉదయాన్నే లేచి స్వచ్ఛమైన వాతావరణాన్ని ఆస్వాదించడం ఇందులోని ముఖ్య ఉద్దేశం వర్షాల సమయంలో విరివిగా లభించే ఉసిరి గోంగూర తినడం ద్వారా కంటి సమస్యలు రాకుండా ఉంటాయి చేతులకు పెట్టుకునే గోరింటాకు వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది రోజంతా ఆటపాటల వల్ల శరీరానికి వ్యాయామం మనసుకు ఉల్లాసం లభిస్తాయి పచ్చని చెట్ల నీడలో ఆడుతూ పాడుతూ ఉయ్యాలలు ఊగడం వల్ల ఆరోగ్యకరమైన గాలిని శరీరానికి అందించినట్లవుతుంది ఉపవాసం వల్ల జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే స్త్రీలకు మానసికంగా శారీరకంగా ఉత్సాహాన్ని అందించడం ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం మన భారతీయ పండుగలలో నోములు వ్రతాలలో ఎంతో శాస్త్రీయత ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ